కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం కొలువుదీరింది. కర్నూలు మేయర్గా బివై రామయ్య, డిప్యూటీ మేయర్గా సిద్ధారెడ్డి రేణుక ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కర్నూలు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టమని రామయ్య అన్నారు. సీఎం జగన్ ఆశయ సాధన కోసం పనిచేస్తారని చెప్పారు. That I will face the true faith and allegiance to Constitution of India as by law established, that I will uphold. మేయర్గా అవకాశం ఇచ్చినటువంటి ప్రప్రథమంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి అన్ని వార్డులలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి కర్నూలు ప్రజలకందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ నా యొక్క మనస్ఫూర్తి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి బతుకునేంత వరకు రుణపడి ఉంటాం. ఎందుకంటే కర్నూలు ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించినాడు. ఈ యొక్క కర్నూలు ప్రజలు ఏ నమ్మకాన్ని అయితే మా మీద పెట్టుకొని ఓటేసినారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా కర్నూలును అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం. మాకున్న ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్ గారు అయితే రాంభూపాల్ రెడ్డి గారి సహాయంతో అభివృద్ధి పథంలో ఖచ్చితంగా దీన్ని కర్నూలును ఒక రోల్ మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని మీ ద్వారా తెలియజేస్తున్నా. అట్లాగే కాలుష్య రహిత సిటీగా, ప్లాస్టిక్ను వాడకుండా కాలుష్యరహిత సిటీగా, దీన్ని ఒక గ్రీన్ సిటీగా కూడా తీర్చిదిద్దుతాం.